అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది. లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా మూడు రాష్ట్రాల సీఎంల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది పార్టీ అధిష్టానం. వారం రోజులకు పైగా తీవ్ర కసరత్తు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారం చేపట్టిన కమలం పార్టీ సీఎంల ఎంపికల్లో కూడా అందరికీ షాక్ ఇచ్చింది. హ్యాట్రిక్ రాష్ట్రాల్లో సామాజిక సమీకరణాలకు, ప్రాంతీయ ప్రాధాన్యతలకు పెద్దపీట వేసింది. ఏ కులాన్ని, వర్గాన్ని కానీ నిరాశపరచకుండా పదవుల పంపకాలు చేపట్టింది. మూడు రాష్ట్రాల్లో సీనియర్ నేతలు కాదని, ముఖ్యమంత్రులుగా కొత్తవారికి అవకాశం కల్పించింది మోడీ టీం. మధ్యప్రదేశ్లో 4 సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన పెట్టి మోహన్ యాదవ్కు పాలన పగ్గాలు అప్పగించింది. ఛత్తీస్గఢ్లో రమణ సింగ్ను కాదని గిరిజన నేత విష్ణుదేవ్ సాయికు పట్టం కట్టింది. రాజస్థాన్లో వసుంధరా రాజేకు చెక్ పెట్టి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్లాల్ శర్మను సీఎంగా ఎంపిక చేసింది బీజేపీ. ఈ ముగ్గురితో పాటు ఉప ముఖ్యమంత్రుల ఎంపికలోనూ అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చింది బీజేపీ అధిష్టానం. ఛత్తీస్గఢ్ సీఎం ఎంపికలో పెద్ద వ్యూహమై చేసింది అధిష్టానం. రాష్ట్రంలో 32% ఉన్న గిరిజనుల పల్స్ రేట్ పట్టేందుకు ఆ వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయిను సీఎంగా ఎంపిక చేసింది. ఇటు మధ్యప్రదేశ్ సీఎం ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన మోడీ బృందం సీఎంగా యాదవ్ వర్గానికి చెందిన మోహన్ యాదవ్కు పట్టం కట్టింది. ఆఖరికి రాజస్థాన్లో 7% ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి అధిష్టానం అప్పగించింది. ఆ వర్గానికి చెందిన భజన్లాల్ శర్మను సీఎంగా ఎంపిక చేసి మిగతా సామాజిక వర్గాలు నిరాశ చెందకుండా వ్యూహాత్మకంగా వ్యూహరచన చేసింది. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మూడు రాష్ట్రాల్లోనూ సామాజిక సమీకరణాల వైపే మొగ్గు చూపింది. రాజస్థాన్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. రాజస్థాన్ రాజుగా తొలిసారిగా ఎమ్మెల్యే అయిన భజన్లాల్ శర్మకు పట్టం కట్టింది. బ్రాహ్మణ నేతను సీఎంగా ఎంపిక చేసి సీనియర్లకు షాక్ ఇచ్చింది. జైపూర్ రాజు కుటుంబానికి చెందిన దియా కుమారి, దళితుడైన డాక్టర్ ప్రేమ్చంద్ భైరవలను డిప్యూటీ సీఎంగా ప్రకటించింది. ఇక అధిష్టానం ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు కొత్త సీఎం భజన్లాల్. సాధారణ కార్యకర్త అయిన తనకు సీఎంగా బాధ్యతలు అప్పగించడం అనేది బీజేపీలో మాత్రమే జరుగుతుందంటున్నారు.